భూగట్టుకున్నాము ఆన్నే రెత్తుకోవాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ కార్యగజ్జగట్టి వెళ్లాలని చెప్పి మేము ఆలోచనతో ఉన్నాం. సామాజిక న్యాయం అనేటువంటిది విస్మరించిన గొర్రెలు కనుక ఆ సామాజిక న్యాయ అమలు కోసం మళ్ళీ మేము పాట పాడతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాట పాడాం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఊళ్ళకు ఊళ్ళను జుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికిన అనగబట్టి చెట్లకు వేలాడగట్టి, చెట్లకు వేలాడగట్టి, చెట్లకు వే మండే ఎండల ఉంచి మన మూత్రాలను దాపి, కావర నెక్కిన కొడుకులు కామంతో వెంటబడి, కామంతో వెంటబడి, కామంతో వెంటబడి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చరుచుతుంటే ఎదురు తిరిగి పారాడి అమరులైన వీరుల కథ, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, విప్లవ పోరాటాలకు పోరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట, ముందు నిలిసే సూర్యపేట, ముందు నిలిసే సూర్యపేట, మట్టి మనుషుల వెతలను కథలు రాసుబట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట, రగిలించిన పోరుబాట, యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సంవడి ఆటం, బండలుక బండని గర్జించే యాదగిరి పాట, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస, గాయాల గోస మానలే, ఆ గాయాల గోస తీరలే గనక, ఆ గాయాల గోస మానాలంటే అది పూలే అంబేద్కర్ కాన్శీరామ్ ఐడియాలజీతో ఉన్నది. నేను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల పరిపాలనలోనే నాకున్నటువంటి ఐడియాలజీని ఆయన మాట విస్మరించండి అని చెప్పి నేను ఆనాడే పాటలో రాశాను. అది యూట్యూబ్లో కూడా బాగా అలచలు చేసింది ఆ పాట, అది మీరు కూడా వినుంటారు.